ఆఫర్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ముందు ఎవరు ఎవరిని కలవాలనుకున్నారు, ఎవరు ఎవరితో కలిసి నడవాలనుకున్నారు, భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన మధ్య అసలు ఇన్ని రోజులు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరగబోతోంది అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా జరుగుతున్న ఒక చర్చ. అయితే పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యక్తిత్వం ఏంటో, అలాగే ఎలాంటి ఉద్దేశంతో ఎలాంటి లక్ష్యాలతో జనసేన పార్టీని ఆవిర్భవించారు, ప్రజలకు సంబంధించి ప్రజా సమస్యలకు సంబంధించి ఆయన ఒక నాయకుడిగా ఒక ప్రశ్నించే వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ఆయన ఆవిష్కృతమయ్యారు జనసేన అధినేతగా. అప్పటి వరకు ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్గా ఒక టాప్ హీరోగా అందరికీ తెలుసు, కానీ ఒక్కసారిగా ఆయన రాజకీయ తెరంగేట్రం చేసిన తర్వాత అందరూ ముందుగా గుర్తు తెచ్చుకున్నది ఏదైనా ఉందా అంటే ప్రజారాజ్యం పార్టీ. ఆయన అన్న మెగాస్టార్ చిరంజీవి గారు పెట్టిన ప్రజారాజ్యం పార్టీ ఏదైతే ఉందో అన్న పార్టీ పెట్టారు. ఇప్పుడు తమ్ముడు కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారు. అన్నకు మించిన నేతగా ఎదుగుతారా, అన్నకు మించిన ఆదరణ ప్రజల నుంచి వస్తుందా అని అందరూ ఎదురు చూశారు. ఓకే, కానీ ఆయన ఒక లేట్గా రావడమో లేదంటే ఐదేళ్ళు గ్యాప్ తీసుకోవడమో కారణం ఏంటో తెలియదు, కానీ ఆశించిన ఫలితాలు అయితే ఆ పార్టీకి దక్కలేదు. ఆయన కూడా గెలుపొందలేకపోవడం, ఒక్క స్థానం కూడా ఆయనకి దక్కకపోవడం, ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రం ఆ పార్టీకి దక్కడం, ఆయన రెండు చోట్ల పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి పాలడం ఒక రకంగా ఆయన్ని పూర్తిగా నిరాశకు గురి చేసిందనే చెప్పాలి. సో అయినా ఆయన ఎక్కడ ఆగలేదు, ఎక్కడ తగ్గలేదు, రాజకీయాల్లోకి దూరం అయిపోలేదు. రాజకీయాల నుంచి ప్రజా సమస్యల మీద పోరాడుతూనే ఉన్నారు. అంటే పోటీ అనేది రాజకీయ పార్టీ పెట్టారు కాబట్టి నామమాత్రంగానే చేశారా పోటీ ఏంటి అనేది పక్కన పెడితే, ఆయన పెద్దగా ఆ ఓటమిని అనేది పెద్ద సీరియస్గా ఏమీ తీసేసుకోకుండా, అంటే దానికి ఇంకా అదొక పెద్ద డిజాస్టర్, నేను ఏదో ఫెయిల్ అయిపోయాను అని చెప్పి డీలా పడిపోకుండా ఏ ఉత్సాహంతో అయితే ఉన్నారో అదే ఉత్సాహంతో కంటిన్యూ అవుతూ ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేశారు, ఇప్పటికీ చేస్తున్నారు. అయితే ఇదే టైంలో భారతీయ జనతా పార్టీ అంశం తెర మీదకి వచ్చింది. మరోసారి ఆయన పొత్తు పెట్టుకుంటున్నారా, పార్టీని విలీనం చేసేస్తున్నారా అనే దాని మీద చాలా హడావుడే నడుస్తుంది, హడావుడే నడిచింది. ఎందుకంటే ఆయన ఎప్పుడూ లేని ఢిల్లీ వెళ్ళడం, వరుసగా రెండు మూడు సార్లు ఢిల్లీ వెళ్ళడం, ఢిల్లీ పెద్దలను కలవడం, ఒక్కోసారి అపాయింట్మెంట్ దొరక్కపోవడం ఇదంతా. అయితే అఫీషియల్గా పార్టీ నుంచి ఎలాంటి సమాచారం దానికి సంబంధించి బయటికి రాకపోవడంతో సోషల్ మీడియాలో కానివ్వండి, ప్రధాన మీడియాలో కానివ్వండి, దానికి సంబంధించిన వార్తలు, దానికి సంబంధించిన విశ్లేషణలు ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. ఆ నేపథ్యంలోనే ప్రజల్లోకి ఒక ప్రచారం అయితే వెళ్ళిపోయింది. తెలుగుదేశం పార్టీని పక్కన పెట్టి భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి ముందుకు వెళ్ళబోతున్నాయి అనేది. అయితే ఇక్కడ ఒక క్లారిటీ రావాల్సిన అంశం ఏంటి అంటే, భారతీయ జనతా పార్టీతో కలిసి నడిచేందుకు పవన్ కళ్యాణ్ గారే సిద్ధమయ్యారా, లేదంటే ఆంధ్రప్రదేశ్లో బలపడడానికి ఒక సరైన వ్యక్తి కావాలి కాబట్టి ఆ వ్యక్తి ఎవరు అంటే భారతీయ జనతా పార్టీకి పవన్ కళ్యాణ్ గుర్తొచ్చి పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టి నడవాలనే ఉద్దేశంతో జనసేనకు భారతీయ జనతా పార్టీయే ఆహ్వానం పంపించిందా అనేది ఇక్కడ చాలామంది ఒక క్లారిటీ అయితే కోరుకుంటున్నారు. అయితే ఇదే టైంలో చాలా వరకు ఎక్కువ శాతం వస్తున్న విశ్లేషణలు ఏంటి అంటే, ఇది ఎలాంటి అధికారిక సమాచారం కాదు కాబట్టి, ఎక్కువ శాతం వేస్తున్న అంచనాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారినే జనసేన అధినేతనే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఢిల్లీ పిలిపించి పార్టీని విలీనం చేయమని కోరినట్టు, అందుకు ససేమిర ఒప్పుకొని జనసేన అధినేతను కనీసం పొత్తుకైనా ఒప్పించినట్టు ఒక సమాచారం. ఎందుకు అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేన విలీనం చేస్తే ఖచ్చితంగా జన సైనికుల నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద వ్యతిరేకత అనేది ఎలాంటి స్థాయిలో వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాదు ఒకప్పుడు ప్రజారాజ్యం ఎలా అయితే విలీనం చేస్తే ఎలా అయితే చాలామంది నిరాశ చెందారో, అప్పుడు నిరాశ చెందిన వాళ్ళు చాలామంది ఇప్పుడు జన సైన్యంలో ఉన్నారు, జనసేనానికి సపోర్ట్గా నిలిచారు. ఇలాంటి టైంలో మళ్ళీ ఈయన కూడా పవన్ కళ్యాణ్ కూడా పార్టీని గనక భారతీయ జనతా పార్టీలో విలీనం చేసేస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ మళ్ళీ డిజపాయింట్ అయ్యి రేపొద్దున భవిష్యత్తులో సినిమా ఇండస్ట్రీ నుంచి ఏ టాప్ హీరో మళ్ళీ పార్టీ పెడతానంటూ ముందుకు వచ్చినా సరే నమ్మే పరిస్థితిలో ప్రజలు ఉండరు అనే ఒక సంకేతాలు ఖచ్చితంగా వస్తాయి అనే ఉద్దేశంతో ఆ విలీనానికైతే ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోలేదు అనేది కూడా ప్రస్తుతం జరుగుతున్న సమాచారం. అయితే ఇది ఈ కారణాల వల్లే ఒప్పుకోలేదు అనేది పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం కూడా పార్టీని ఏదో రకంగా నడిపించి ముందుకు వెళ్ళాలే కానీ
ఒక పార్టీలో విలీనం చేసేసి పార్టీ తాళాలు పార్టీ కార్యాలయాలకు తాళాలు వేసేసి ఆ పార్టీ గుత్తులను రూపు మాపేసే ఉద్దేశంలో అయితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఉండరు అనేది కూడా జన సైనికుల నమ్మకం. సో మరి అదే జరిగిందా ఏంటి అనేది ఇంకా కాలమే నిర్ణయించాలి. స్టే ట్యూన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్.